హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్, నేను తెలుగు టెక్ నేను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు రియల్మీ 2 ప్రో మొబైల్లో వీళ్ళైతే ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు. సో అప్డేట్లో 2 ఇష్యూస్ని అయితే సాల్వ్ చేశారని చెప్తున్నారు. ఒక ఇష్యూ చూసుకుంటే మనకు ఫ్రంట్ కెమెరా ఎఫెక్ట్స్ని ఆప్టిమైజ్ చేశారని చెప్తున్నారు. అంటే మనకు ఫ్రంట్ కెమెరాలో కొంచెం రియలిస్టిక్గా ఉంటుందని చెప్తున్నారు, రియలిస్టిక్గా ఫ్రంట్ కెమెరా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి, దీంట్లో గేమ్ స్పేస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు గేమింగ్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. అండ్ ఇంకా బ్యాటరీ డ్రైనింగ్ని కూడా వీళ్ళైతే కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు. సో చూద్దాం మనకి 2 ఇష్యూస్ని వీళ్ళు ఎంతవరకు సాల్వ్ చేశారో. ఇప్పుడు మీరు అయితే వీడియో చూస్తున్నారో, ఈ వీడియోని కూడా నేను రియల్మీ 2 ప్రో ఫ్రంట్ కెమెరాతోనే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుండి వస్తుంది. సో వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేద్దామని అప్డేట్ చేశాక, సో అప్డేట్ చేసేసాను నేనైతే ఆల్రెడీ. సో మీ వీడియో క్వాలిటీని చెక్ చేయవచ్చు. సో ఈవినింగ్ టైం 4:30 అవుతుంది. సో ఫస్ట్ మనకు అప్డేట్ కన్నా ముందైతే ఓవర్ ఎక్స్పోజ్ ఇష్యూ అయితే ఉండే ఫ్రంట్ కెమెరాలో. సో ఇప్పుడు కూడా మనకైతే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవుతుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో డీటెయిల్స్ అయితే కొంచెం బెటర్గానే కనబడుతున్నాయి. ఆ బిల్డింగ్స్ అంతా కూడా చూడొచ్చు మీరు. సో ముందంతా ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవ్వట్లేదు, కొంతవరకు అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. సో కొంచెం బెటరే ఉంది ముందుతో కంపేర్ చేస్తే. వీడియో క్వాలిటీ అయితే మరీ అంత ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవ్వట్లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్స్ అంతా కూడా మనకు కొంచెం బెటర్గానే కనబడుతున్నాయి. ముందైతే మొత్తం వైట్ వచ్చేది, ఓవర్ ఎక్స్పోజ్ అయితే అయ్యేది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కొన్ని ఫోటో శాంపిల్స్ చూద్దాము. ఇమేజెస్ అన్ని కూడా నేను రియల్మీ 2 ప్రో ఫ్రంట్ కెమెరాతోనే తీశాను. సో మీరు ఇమేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. సో నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు. అప్డేట్ ముందు ఎలా ఉండేనో కెమెరా సేమ్ అలానే ఉంది. సో ఇక్కడ మనకు ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ అయితే సాల్వ్ అయితే ఏం అవ్వలేదు. సో మీరు ఆ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవుతుంది. సో నా ఫేస్ మీద కూడా కొంచెం ఫేడ్ అయితే వస్తుంది. సో ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ అయితే మనకు అంత సాల్వ్ అయితే ఏం అవ్వలేదు. కాకపోతే హెచ్డిఆర్ మోడ్ ఆన్ చేస్తే మాత్రం మనకు కొంచెం బెటర్గా వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా ఇమేజెస్, అయితే కొంచెం డీటెయిల్స్ అయితే బెటర్గా క్యాప్చర్ అవుతున్నాయి. సో వితౌట్ హెచ్డిఆర్ అయితే మనకు ముందు ఎలా ఉండేనో సేమ్ అలానే ఉంది అప్డేట్ తర్వాత కూడా. సో ఇక్కడ మీరు హెచ్డిఆర్ ఆఫ్ అండ్ ఆన్కి డిఫరెన్స్ అయితే చూడొచ్చు. అండ్ నేను పోర్ట్రేట్ శాంపిల్స్ కూడా తీసాను కొన్ని, అండ్ డిఫరెన్స్ ఉందా అని అప్డేట్ తర్వాత. సో నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనబడలేదు. ఎడ్జ్ డిటెక్షన్, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది మనకు. అప్డేట్ ముందు ఎలా ఉండేనో అప్డేట్ తర్వాత కూడా అలానే ఉంది. సో నేను కొంచెం రిఫరెన్స్ కోసం ఆనర్ 8X శాంపిల్స్ని కూడా తీసి కంపేర్ చేశాను. సో ఇక్కడ మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఆనర్ 8X లో ఇమేజ్ అయితే మనకు చాలా న్యాచురల్గా ఉంది, ఫేస్ మీద డీటెయిల్స్ బాగా కనపడుతున్నాయి, స్కిన్ టోన్స్ న్యాచురల్గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో ఆ బిల్డింగ్ అదంతా కూడా క్లియర్గా కనపడుతుంది. అదే రియల్మీ 2 ప్రోలో చూసుకుంటే సో బ్యాక్గ్రౌండ్లో ఆ బిల్డింగ్ అయితే ఏం కనపడట్లేదు, మొత్తం వైట్ వచ్చేసింది. అండ్ నా ఫేస్ మీద కూడా కొంచెం వైటిష్ టింట్ అయితే కనపడుతుంది, మనకైతే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు క్లియర్గా కనపడుతుంది. సో ఆనర్ 8X లో మాత్రం ఇమేజెస్ అయితే మనకు కొంచెం న్యాచురల్గా వస్తున్నాయి. సో వీళ్ళు సాల్వ్ చేశారని చెప్పారు, కానీ అంత చేంజ్ అయితే ఏం కనపడట్లేదు. సో వీళ్ళైతే ఈ ఓవర్ ఎక్స్పోజ్ ఇష్యూ మీద కొంచెం వర్కౌట్ అయితే చేయాలి. సో చూద్దాం మనకు ఫ్యూచర్లో వీళ్ళు ఏమన్నా వర్కౌట్ చేసి ఏమన్నా అప్డేట్లో దీన్ని క్లియర్ చేస్తారో. సో ఈ అప్డేట్లోనైతే మనం ఫ్రంట్ కెమెరా విషయం చూసుకుంటే ఇది, అండ్ నెక్స్ట్ గేమింగ్ది కూడా ఆప్టిమైజ్ చేశారని చెప్పారు గేమ్ స్పేస్ని. సో నేను ఆ గేమ్ స్పేస్లో ఆస్ఫల్ 9 గేమ్ని అయితే వేసి ఆడాను. సో ఆస్ఫల్ 9 గేమ్ని ఆడాను నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు. సో హాఫ్ అన్ అవర్ వరకు కంటిన్యూగా గేమ్ ప్లే చేస్తే 9% వరకు బ్యాటరీ అయితే డ్రైన్ అయింది. సో ముందు నేను ఈ అప్డేట్ కన్నా ముందు కూడా గేమ్ ప్లే చేశాను. సో గేమింగ్ రివ్యూ చేసినప్పుడు అప్పుడు 30 మినిట్స్ ఆస్ఫల్ 9 కంటిన్యూగా ఆడితే 11% డ్రైన్ అయింది, ఇప్పుడు 9% డ్రైన్ అయింది. అంతే 2% అయితే డిఫరెన్స్ ఉంది బ్యాటరీ డ్రైనింగ్లో, అంత పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏమి కాదు. సో ఈ గేమింగ్ది అంత మేజర్గా కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ కాదు, కానీ ఫ్రంట్ కెమెరా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ అయితే సో కొంచెం కన్సిడర్ చేయాల్సిన ఇష్యూయే. సో దీన్ని వీళ్ళు ఇంకొంచెం వర్కౌట్ చేసి మొత్తం సాల్వ్ చేస్తే మొత్తం ఫ్యూచర్లో బెటర్ ఉంటుంది మనకు. సో ఫ్రంట్ కెమెరాలో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. సో ఓవరాల్గా ఈ 2 అప్డేట్స్ గురించి అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్యూచర్లో రియల్మీ 2 ప్రో గురించి ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోస్ మిస్ అవ్వదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.